प्रॉब्लम, एवेलुएट इंटीग्रेशन 0 टू इनफिनिटी टी स्क्वायर ई पावर माइनस 4t साइन 2t इंटू dt इज इक्वल टू 11/500 అన్నాడు. దీని వాల్యూ ఇదని చూపించాలి. చూపించేద్దాం ఆన్సర్ గివెన్ చిండేది రాయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేస్తాను. టేకింగ్ ఎల్హెచ్ఎస్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా చూస్తానే గుర్తుపట్టవచ్చు మీరు ఇంటిగ్రేషన్ 0 టు డిటి ఫామ్లో ఉంది మనకు తెలుసు. వాడు ఏమన్నాడు ఎవాల్యుయేట్ అన్నారు కాబట్టి వినో దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రేస్ బై యూజింగ్ ఎల్టీ ప్రకారంగా ఫామ్లో రాసిస్తారు మామూలు ఫామ్లోనే. ఓకే డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ కింద పి ఈజ్ ఈక్వల్ టు పి అంతే ఏం లేదు. దీన్ని చేసేద్దాం మామూలుగానే నీట్ ఆర్డర్లో రాయండి. ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఓకే ఇది ఇది మనకు చూడండి ఎల్ ఆఫ్ దీనికి చూసుకున్నట్టయితే ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ సైన్ టూటీ అయితే అయిపోతుంది. దీన్ని చేసేద్దాం ఇంకా మల్టిప్లికేషన్ బై టీ ప్రకారంగా అప్లై చేస్తాం ఫార్ములా -1² డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఇక్కడ ఎల్ ఆఫ్ సైన్ టూటీ. ఓకే ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి కదా ఎల్ ఆఫ్ సైన్ టూటీ అంటే 2/p² + 4 ఇది ఇది ఇంకా మనకి ఇక్కడ డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేద్దాం డివైడిపి 2 కాన్స్టెంట్ బయట లేవేసా -1² అన్న ప్లస్ ఇంకా +1 ఇది నెక్స్ట్ ఇంకా మనకు డివైడిపి ఇంకా ఇదంతా పైకి రాసేసుకున్నా p² + 4 హోల్ పవర్ -1 ఇంకా మనకు అప్లై చేద్దాం -1 p² + 4 హోల్ పవర్ -2 నెక్స్ట్ p² + 4కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ 2p అయితే అయిపోయింది. ఇంకా ఈ విధంగా అయిపోయింది. ఇవన్నీ ఇది కానీ బయటికి రాసేసేయండి. అదేవిధంగా ఇది డివైడెడ్ బై రాసుకోండి నీట్గా చూడండి. ఇక్కడ మైనస్ బయటికి పెట్టేస్తే -2 డివైడిపి 2p / p² + 4 హోల్ స్క్వేర్ ఇది 2 కూడా బయటికి రాసేసేయండి కాన్స్టెంట్ కాబట్టి. ఓకే బయట రాసేసినారు 2 - 4 - 4 ఇంకా ఇక్కడ మనకు u/v హోల్ డాష్ అప్లై చేయాలి. ఇంకా p'(p²+4)² - p²(p²+4)² అనమాట. ఇది ఇక్కడ 2 - 4 అయిపోతుంది. ఇక్కడ p²+4)² ఉంది. ఇక్కడ p²+4)² ఉంది. ఇది కూడా ఒకసారి డాష్ అప్లై చేయండి ఇక్కడ. ఓకే ఇక్కడ అప్లై చేసినట్టయితే 1 అయిపోతుంది. 1 ఏంటిదంటే ఇది ఇక్కడ మనకు అప్లై చేసినట్టయితే 2 × p²+4 అదేవిధంగా p²+4కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 2p ఇది చూడండి నీట్గా రాస్తాను. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ p²+4 హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ మనకు p²+4 హోల్ పవర్ 4 ఉంది. ఇక్కడ మనకు p²+4 అయితే ఉంది. ఇక్కడ మనకు టోటల్ పైన చూసుకున్నట్టయితే p²+4 అయితే కామన్ తీయచ్చు తీసేసా. ఇంకా p²+4 - 2 - 4 × p² అయితే ఉంటుంది డివైడ్ బై ఇది క్యాన్సిల్ చేసేద్దాం. ఒకటి క్యాన్సిల్ చేసినట్టయితే 3 ఉంటాయి. ఇక్కడ ఇక సాల్వ్ చేసాం -4p² + p² అంటే -3p² + 4 ఇది. ఇంకా మనకి ఇక్కడ ఇంతవరకు వచ్చేసింది బాగానే. ఇది దీని వాల్యూ అంటే ఇది ఇక్కడ ఇక్కడ దీని పరంగా చూసుకున్నట్టయితే p = p అంటే మనకి p = 4 అయితే అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేసేద్దాం చూడండి p = 4 p + 4 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే -3 4² + 4 / 4³³ ఇంకా 4² = 16 16 3 48 - 48 + 4² = 20 20³ ఓకే ఇక్కడ -4 - 48 + 4 = -44 / 20³ ఇక్కడ ఇంటూ చేద్దాం -4 × -44 = 176 అవుతుంది డివైడెడ్ బై 20³ అంటే 8000. ఇక్కడ వచ్చేసి చూడండి 4తో చేయండి 4 4 = 16 ఇంకా 1 ఉంటుంది 4 4 = 16 ఓకే ఇక్కడ 4 2 = 8 0 ఇక్కడ 2 2 = 2 2 = ఓకే లేకుంటే 4తోనే చేయండి 4 1 is 4 1 is ఇక్కడ 4 5 = 20 0 11/500 అంతే ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంతే.